విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం వెంకటరాజుపురం గ్రామంలో 15 రోజులుగా 68 గొర్రెలు మేకలు మృతి చెందాయని, వీటికి నష్టపరిహారం ఇచ్చి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వెంకటరాజుపురం గ్రామానికి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరాజుపురం గ్రామంలో తరతరాలుగా గొర్రెలు మేకలు కాపలా కాసుకుంటూ మృతి చేసుకుంటున్న వృత్తిదారుల యొక్క గొర్రెలు మేకలు కాలుకుంటి వ్యాధులు పొక్కులు వచ్చి గొర్రెలు మేకలు చనిపోతున్నాయని, దేవరాపల్లి పశు వైద్య అధికారి ఎప్పుడు అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. ఇన్ని జీవాలు చనిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయిన గ్రామాన్ని సందర్శించి దీనికి కారణం కూడా తెలుసుకోలేదు తెలిపారు. ఆసుపత్రి కూడా వారానికి ఒక రోజు కూడా రావడం కష్టమవుతుందని తెలిపారు. గోకాడ గంగనాయుడు చెందిన 4 లక్షలు నిల్వ చేసే గొర్రెలు చనిపోవడంతో దుడ్డంతా ఖాళీ అయిపోవడంతో బెంగ పెట్టుకుని అనారోగ్యంతో తన 2 ఆడపిల్లలు భార్యను తీసుకుని వెళ్లిపోయారని అన్నారు. పెళ్లి మండలం వెంకటరాజపురం గ్రామం దా గోకాడు గంగనాయుడు పూర్తిగా చచ్చిపోయి, తర్వాత సీమతి రావులు కొద్దిగా 28 చచ్చిపోయి ఉన్నాయి, అలా మెచ్చుకొని ఉన్నాయి. వాటికి వచ్చి వైద్య సదుపాయం చేయలేదు. డాక్టర్లు వస్తారు, ఏదో చేసేసి పోతారు, కానీ పని చేయట్లేదు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజపురం గ్రామంలోని 68 గొర్రెలు మేకలంటివంటివి చనిపోవడం జరిగింది. తరతరాల నుండి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు మేకల పెంపకందారులు వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వృత్తి అంటువంటిది ఈరోజు పూర్తిగా పోయింది. గోకాడు గొర్రెలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి 40 గొర్రెలు చనిపోవడం వల్ల ఆయన మనోవ్యాధ పెట్టుకుని అనారోగ్యం పాలయ్యి భార్య 2 పిల్లలు ఆడపిల్లలు తీసుకుని వేరే ఊరు కూలి పనికి వెళ్ళిపోయి బ్రతకడానికి వెళ్ళిపోవడం ఈరోజు జరిగింది. గొర్రెలు మేకలు జీవనం అనేటువంటిది ఈరోజు పూర్తిగా అంతరించిపోతూ ఉంది. వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు అంటే దుర్భరంగా మారుతూ ఉన్నాయి. రెండో వ్యక్తి ఏదైతే ఉన్నారో శ్రీముసురు రాములకు సంబంధించి 22 గొర్రెలు మేకలు అంటువంటివి చనిపోవడం అంటువంటిది జరిగింది. ఈ 15 రోజుల వ్యాధుల్లోనే ఇవన్నీ కూడా వింత వ్యాధులతో కాలుకుంటే అదేవిధంగా పొక్కుల వ్యాధులు వచ్చి చనిపోతూ ఉన్నాయి. కానీ పశు వైద్య అధికారి ఇక్కడ దేవరాపల్లిలో అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మందులు సక్రమంగా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు పశు వైద్య గారి వారానికి ఒక్కరోజు కూడా రావడం లేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం గొర్రెలు మేకల పెంపకందారులందరూ కూడా ఆనందపురం ప్రైవేట్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొని తెచ్చుకొని వేసుకున్నా కానీ ఈరోజు బ్రతికే పరిస్థితి లేదు. చాలా గొర్రెలు మేకలు చావబోతుకుల్లో ఉన్నాయి, పాలుకుంటి వ్యాధులు పొక్కులతోనే ఉన్నాయి. కాబట్టి పశువులకు సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉందో సక్రమంగా వైద్యం అందించి వాళ్ళు గొర్రెలు మేకల పెంపకందారులు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి డాక్టరు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం కూడా కనీసం కాటన్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి చిరుద్యోగులు కాటన్ కొనుక్కొని ఏదో వైద్యం చేసేటువంటి పరిస్థితి అలాగా గెటెన్ చేస్తూ ఉన్నారు కింద స్థాయి ఉద్యోగులు. డాక్టర్ మాత్రం సక్రమంగా రావట్లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వెంటనే డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండోది, బీసీ కార్పొరేషన్లు పెట్టి ప్రభుత్వం గొర్రెలు మేకల పెంపకందారులు రకరకాల వృత్తిదారులు ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది. కానీ గొర్రెలు మేకల పెంపకందారులు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది రూపాయల ఆస్తులు నష్టపోయి ఈరోజు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడి మనోవ్యాధితో అనారోగ్యం పాలై బతుకుతూ ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 40 గొర్రెలు చనిపోతే 4 గొర్రెలు చనిపోయాయని చెప్పేసి ఆ 4 గొర్రెలకి నష్టపరిహారం కోసం రాసినట్టు ఫోటోలు అయితే తీసి పంపించారు. ఇది సరైనది కాదు. 40 గొర్రెలకి నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా 22 గొర్రెలు చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అక్కడ ఉన్న గోకాడ ఇంకొక గంగనాయుడికి సంబంధించినటువంటి 4 గొర్రెలు చనిపోయి, సభ్యుగా జగ్గర సంబంధించి ఒక మేక చనిపోయింది. ఆ విధంగా ఈ గొర్రెలు మేకల మీద ఆధారపడినటువంటి వృత్తిదారులు ఏదైతే ఉన్నారో, రైతులకు వ్యవసాయం ఎలాడదో, ఉద్యోగస్తులు ఉద్యోగం వెళ్ళడదో, గొర్రెలు మేకల పెంపకందారులకు కూడా ఆ వృత్తి అంత గొప్పది. కాబట్టి ఆ గొర్రెలు మేకల వృత్తి అంటువంటిది ఈరోజు మాంసం అటువంటి పౌష్టికాహారం అటువంటిది గొర్రెలు మేకల పెంపకందారులు ఈ సమాజానికి అందిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఆదుకోకుండా ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు సక్రమంగా ముందుకు తీసుకెళ్లకుండా ఒక్క అనారోగ్యం ఈరోజు పౌష్టికాహారం కూడా అందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అటువంటి గొర్రెలు మేకల పెంపకందారులు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఆదుకొని వెంకటరాజపురంలో వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆ గొర్రెలు మేకల పెంపకం గొర్రెలంటిని కూడా వెంటనే వైద్యం చేయించి వాళ్ళందరూ కూడా ఆదుకొని చనిపోయిన గొర్రెలు మేకలు ఏదైతే ఉన్నాయో అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించి మెరుగైనటువంటి వైద్యం అందించి వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.